నా మేనకోడలు ఆమె నాలుగేళ్ల కుమార్తె కైలిన్ నేను ఒక అద్భుతమైన శనివారం మధ్యాహ్నం కలిసి గడిపాం. మేము బయట బుడగలు ఓదడం, ప్రిన్సెస్ రంగులు వేసే పుస్తకంలో రంగులు వేస్తూ, వెన్నరాసిన జెల్లీ శాండ్విచ్లు తింటూ ఆనందించాం. కైలిన్ బయలుదేరడానికి కారులో కూర్చుని కారు అద్దం దించి, "ఆని ఆంటీ, నన్ను మర్చిపోవద్దు" అంది. నేను త్వరగా కారు వైపు నడిచి, "నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను, త్వరలో మిమ్మల్ని చూస్తానని మాట ఇస్తున్నాను." అపోస్తులుల కార్యములు 1లో శిష్యులు యేసును వారి కళ్ళెదుట నుండి కొనిపోబడినప్పుడు వారు ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయారు. తమ గురువు తమను మర్చిపోవచ్చని వారు అనుకుంటున్నారేమో ఒకవేళ, కానీ వారిలో నివసించడానికి తన ఆత్మను పంపుతానని, రాబోయే హింసను తట్టుకోవడానికి వారికి శక్తినిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఒక స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నానని, తిరిగి వచ్చి వారిని తనతో ఉండటానికి తీసుకువెళ్తానని అని ఆయన వారికి బోధించాడు. అయితే ఎంతకాలం వేచి ఉండాలో వారు ఆలోచిస్తూ ఉన్నారేమో, యేసు మమ్మల్ని మర్చిపోవద్దు అని వారు చెప్పాలనుకున్నారేమో. యేసుపై విశ్వాసం ఉంచిన మనలాంటి వారి విషయంలో ఆయన మనలో పరిశుద్ధాత్మ ద్వారా జీవిస్తాడు. ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడు, మనలను ఆయన సృష్టిని పూర్తిగా పునరుద్ధరిస్తాడు అని మనమింకా ఆశ్చర్యపోతుండవచ్చు, కానీ అది తప్పక జరుగుతుంది. ఆయన మనల్ని మరచిపోడు. కాబట్టి ఒకరినొకరు ప్రోత్సహించుకుని ఒకరినొకరు అభివృద్ధిపరచుకోండి.